ఆనంద్ దేవరకొండ ప్రయోగాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబీతో దండెత్తాడు. ఓ పెద్ద హీరో మూవీ రేంజ్ లో జనం ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేసేలా చేసింది ప్రోమో. మరి రిలీజ్ అయ్యాక టాక్ కిక్ ఇచ్చిందా? ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ కాంబినేషన్ లో సాయి తేజ్ తెరకెక్కించిన ముక్కోనపు ప్రేమ కథ బేబీ ప్రజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రివ్యూకే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చినట్టు తెలుస్తోంది. కూల్ ఏజ్ నుంచి హీరోని ప్రేమించే హీరోయిన్, హీరో 10th ఫెయిల్ అయి ఆటో డ్రైవర్ గా మారటం, తను మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరటం జరిగిపోతుంది. ఇక కాలేజ్ లో తోటి విద్యార్థితో ప్రేమలో పడ్డ హీరోయిన్, అలాగే తన చైల్డ్హుడ్ ప్రేమ, ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది. చివరికి ఎవరి ప్రేమ గెలుస్తుందన్న పాయింట్ తో తెరకెక్కింది ఈ మూవీ. ఆటో డ్రైవర్ పాత్రలో ఆనంద్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. వైష్ణవి, విరాజ్ కూడా పాత్రలో పాతుకుపోయారు. ఇక ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం కలిసొచ్చింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయనే టాక్ వస్తోంది. ఇక బేబీ మూవీ విషయంలో సాయి, రాజేష్ నరేషన్ మీద ప్రశంసల జల్లుకురుస్తోంది. పాత్రల పరిచయం, భావోద్వేగాలు, ఇంటర్వల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ ఆదరింది. క్లైమాక్స్ లో నటుల పర్ఫార్మెన్స్ మీద మిక్స్డ్ టాక్ వచ్చిన ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ టాకే పెరిగింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విరాజ్ పాత్ర విలన్ గా, హీరోయిన్ పాత్ర కొన్నిసార్లు గోడ మీద పిల్లిలా ఉండటంతో ఈ తరానికి కథ కనెక్ట్ అయ్యేలా ఉండదంటున్నారు. ముక్కోనపు ప్రేమ కథలో ఇది ప్రత్యేకం అనిపించేలా కథాంశం ఉండటం కలిసొచ్చే అంశం.